హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అన్నమయ్య జిల్లా నుంచి కడప జిల్లాకి ప్రయాణం చేయబోతున్నాము. అది కూడా పల్లె వెలుగు ఆర్డినరీ బస్సులో, ఎందుకంటే ఎక్స్ప్రెస్ బస్సు అయితే చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది, చూసేదానికి కూడా కుదరదు. అందుకోసం ఆర్డినరీ బస్సు ఎక్కా. ఇదైతే స్లోగా ఆడ ఆగుతా పోతూ ఉంటుంది, అందువల్ల వ్యూ బాగా కనబడుతుందని దీన్ని చూస్ చేసుకున్నాను. దారిలో ఒక ఫేమస్ అయిన ఊరు వస్తుంది, అది కూడా చూపిస్తా. అదేంటో డెఫినెట్గా చెప్తా మధ్యలోనే. ఇప్పుడు దారిలో కనబడే ఈ వ్యూ చూడండి, ఇదంతా అన్నమయ్య జిల్లా. ఈ మధ్య డెవలప్మెంట్ అవుతుంది, ఇది జిల్లా అయినప్పటి నుంచి చాలా స్పీడ్గా డెవలప్ అవుతుంది. ఇప్పుడు మనం దారిలో కొద్ది దూరం అయ్యేలాగా కడప ఘాట్ వస్తుంది, దాని కిందే ఒకటి గవ్వల చెరువు అనే ఒక విలేజ్ ఉంది. దాంట్లో కవ్వ ఫేమస్, కడప జిల్లాలోనే కాదు ఆల్మోస్ట్ తెలిసిన వాళ్ళకంతా గవ్వల చెరువు కవ్వ అంటే ప్రాణం పెట్టేశారు, అంత బాగుంటుంది అది టేస్ట్. అయితే ఒక్కసారి మీరు ఎవరన్నా దగ్గరగా ఉండేవాళ్ళు అయితే డెఫినెట్గా విజిట్ చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఇంకా ముందు పక్క వచ్చే విలేజ్ అదే, దాని పేరే గువ్వల చెరువు. లెఫ్ట్లో రైట్లో మొత్తం ఘాట్ ఉంటాయి. ఇదంతా వ్యూ చూసేదానికి ఎక్సలెంట్గా ఉంటుంది. ఇదంతా NH 40 రోడ్డు, నేషనల్ హైవే. అది చిన్న గుట్ట. ఈ పక్క లెఫ్ట్ సైడ్ నుంచి మొత్తం అడవిలో ఇంకా స్ట్రైట్ 1 కిలోమీటర్ పోతే ఘాట్ వచ్చేస్తుంది. ఇది భారత్ పెట్రోల్ బంక్, ఇది రైట్ సైడ్లో. ఇదే ఊర్లో కొంచెం ముందుకెళ్ళాక ఈ లెఫ్ట్ సైడ్లో చూడండి, లెఫ్ట్ సైడ్లో మొత్తం అంతా ఇది కొంచెం గవర్నమెంటే పార్కింగ్ కోసం పెట్టినట్టుంది. పెద్ద పెద్ద ట్రక్స్ వస్తూ ఉంటాయి ఈ దారిలో, 22 టైర్స్, 16 అట్లాంటివి మొత్తం ట్రాక్టర్స్ అన్ని, సారీ ట్రక్స్ అన్నీ ఈడే ఉంటాయి. అంతా పార్కింగ్ ట్రక్స్ కోసం. వీళ్ళు ఏమైనా ఫుడ్ ఇలా తినేదానికి, ఏమైనా వెహికల్ ప్రాబ్లం వస్తే చూపించుకునేదానికి, ఇదంతా మొత్తము అదే కనబడే ఘాటే. ఈ ఘాట్ మీద నుంచే ఇప్పుడు మనం బయలుదేరేది. ఇదే గవ్వల చెరువు అంటే విలేజు, ఇదే స్టార్టింగ్ పాయింట్ మొత్తం. వీటి నుంచి మీరు గమనిస్తే మొత్తం బేషన్లు పెట్టి ఉంటారు కవ్వాలు, ప్రతి అంగిట్లో డెఫినెట్గా ఉంటుంది. చూడండి ఇంకా రాలే. వీటి నుంచి మళ్ళీ 2 వే చేసేసిన దీన్ని, లోపల టౌన్లోకి పోయిన తర్వాత. ఇది పల్లెటూరు, టౌన్ కాదు, పల్లెటూరే. బట్ ఈ కవ్వ అంటే చాలా ఇష్టపడతారు, పాలకవ్వ. ఈ మా ఏరియాలో కడప సరౌండింగ్లో ఈ కవ్వ అంటే చాలా ఫేమస్. ఈ బేషన్లు చూస్తూ ఉంటారు మీరు, చూడండి ఈ బేషన్లు మొత్తం కవాలిటీ. ప్రతి అంగడి ముందర ఒక బేషన్ ఉంటుంది. ఈ బస్ చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది, మొత్తం కవాలు ఉంటుంది. ప్రతి అంగిట్లో ఒక కవా ఉంటుంది. ఇప్పుడు స్టాప్ చేస్తారు ఆడ, ఆ అంగిట్లో కూడా చూపిస్తా. చూడండి, చూస్తే కనబడతాయి. చూడండి ఆడ కూడా ఉంది ఒకటి. ఇట్లాంటి ప్రతి ఒక్క అంగిట్లో ఉంటాయి ఇవన్నీ. ఇంకా గువ్వల చెరువు అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఘాట్ దగ్గర పోయినాక వ్యూ చూపిస్తా. చూడండి ఇదే ఫ్రెండ్స్ కడప ఘాటు. చాలా చూసేదానికి ఈ పక్క నుంచి ఒక టర్నింగ్, ఆ పక్క దిగేటప్పుడు మాత్రం చాలా టర్నింగ్స్ ఉంటాయి. ఇది వెరీ డేంజరస్ ఘాటు. అందులో ఇది నేషనల్ రోడ్ కదా, కొంచెం ఎక్కువ ట్రాఫిక్ ఉండడం వల్ల యాక్సిడెంట్ అయితే డెఫినెట్గా డైలీ ఒకటి అయితే జరుగుతూ ఉంటుంది, 1-2 జరుగుతూనే ఉంటాయి. ఈ రోడ్ అయితే చాలా ప్రమాదకరము, డ్రైవ్ చేసేవాళ్ళు చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలా. ఎప్పుడైనా తిరిగేదానికి బైక్లో కూడా ఎక్కువ చూస్తూనే ఉంటాయి, యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటాయి. ఎక్కువ శాతం ట్రక్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి, హెవీ లోడర్స్ వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు, బ్రేక్ ఫెయిల్ అయ్యి ఇట్టా అంట. ఇట్టాట కొంచెం రిస్కీగా ఉంటుంది ఈ రోడ్డు మొత్తము. ఇది చూసినప్పుడు కూడా ఒక యాక్సిడెంట్ జరిగి ఉండింది, కాకపోతే అది చూపించలేకపోయా, ఎందుకంటే బస్సులో కదా, బస్సు వాళ్ళు నిలబడరు. అదే బైక్లో ఏంటంటే చూపించేవాడిని, బైక్ తొలి బెజ్జారు కొట్టేసింది ఫ్రెండ్స్. అందుకోసం బస్సులో ఎక్కా, ఈరోజు బస్సులో నుంచి చూపిద్దామని. ఎట్టుంటుంది నాకు కూడా చూసేదానికి ఎట్టుంటుంది అనిపించిందో. చూడండి ఇదే ఫస్ట్ టర్నింగ్ ఎక్కేది. ఈ పక్క చూడండి లార్జ్ ట్రక్ వస్తుంది, సుమారుగా ఎన్ని ఉండే దీనికి, 22 టైర్స్ ఉండే. చాలా విశాలంగా ఉంది రోడ్డు, ఎక్కువ ఎడల్పు ఉండడం వల్ల అంత ఇదిగా డ్రైవ్ చేయడం అంత కష్టమేం కాదు. కాకపోతే ఏమైనా కొంచెం పొరపాటు జరిగినా వెహికల్ అనేది కిందకి వెళ్ళిపోతుంది, అదే డ్రైవ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయాలి. చిన్న బండ్లకి అయితే ఇబ్బంది లే, పెద్ద బండ్లు అయితే హెవీ లోడ్స్ వేసుకుని వస్తూ ఉంటాయి, బ్రేక్ కానీ ఏమైనా ఫెయిల్ అయిందంటే ట్రక్ అయితే నిలబడదు. కేర్ఫుల్గా నైట్ పూట అయితే ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఈ దారిలో. చూడండి ఫ్రెండ్స్ ముందు పక్క ఎంత బాగుందో వ్యూ. అదైతే కొంచెం క్లైమేట్ క్లౌడీ ఉంది కాబట్టి నేను కూడా ఎట్ట బయలుదేరా. క్లౌడీ ఉన్నప్పుడు చూసేదానికి బాగుంటుంది క్లైమేట్. ఇది రన్అట్ రన్నింగ్, ఇంకా అయిపోయింది. ఈ పక్క ఏం ట్రన్నింగ్స్ లేవు, ఇంకా డైరెక్ట్ ఇంకా దిగడమే బండి. వీటి నుంచి అయితే మొత్తం దిగేదే ఫ్రెండ్స్, ఇంకేం ఎక్కేది ఉండదు.
ఇంకా అవతల నుంచి వచ్చే బండ్లు ఎక్కుతూ ఉంటాయి. వీటి నుంచి మొత్తం డౌనే, చాలా డేంజరస్గా ఉంటుంది ఈ డౌన్ అయితే. ఇదైతే చిన్నది, ఫస్ట్ టర్నింగ్, ఇది దిగేటప్పుడు అంత పెద్దది ఏం లే, చిన్నది. వీటి నుంచి ఒక డౌన్ ఉంది, చాలా డేంజరస్గా ఉంటుంది. ఈ డౌన్లో అయితే ఎక్కువ జరుగుతూ ఉంటాయి. రోడ్ ఏం బాగానే ఉంటుంది, ఎక్కువ డౌన్ ఉండడం వల్ల కొంతమంది ఏం చేస్తారంటే బండి న్యూట్రల్ చేసేస్తారు. న్యూట్రల్ చేసేస్తే చాలా ప్రమాదం ఈ రోడ్లో. ఎప్పటికైనా పెద్ద ట్రక్స్ కానీ బస్సు కానీ మ్యాక్సిమం గేర్లో దిగితేనే దొరుకుతాయి బండ్లు, లేదంటే కిందకి వెళ్ళిపోతాయి. దీని ఈ లిమిట్ స్పీడ్ వచ్చి 30 పెట్టినారు గవర్నమెంట్ లీగల్ స్పీడ్. అయితే ట్రక్స్ ఇన్ని బస్సెస్ అన్నీ ఆల్మోస్ట్ కొట్టేస్తారు, 50 పైన కొట్టేస్తారు. అందుకోసం చాలా ప్రమాదము. ముందు వీటి నుంచి రైట్ సైడ్ నుంచి అటువతలు అవతలకు తిరుక్కొని పోతూ ఉన్నాయి, తిరుక్కొని పోతా ఉన్నాయి. ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళిపోతాయండి. ఈ దారే, ఈ దారి రైట్ సైడ్ నుంచి కట్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు డైరెక్ట్గా ఈ కొండ కొంచెం కొట్టేసి జేసీబీలతో ఇప్పుడు డైరెక్ట్ చేసేసారు రోడ్డు. వీటి నుంచి మొత్తం డౌను చూపించి, వీడు కూడా కొంచెం ప్రమాదకరమైన డౌన్ ఇది. ట్రక్స్ వస్తూ ఉండే, ఇక కాస్త దూరం పోయినాక కలుద్దాం వేరే టర్నింగ్లో. ఈ రీసెంట్ డేస్లోనే కొంచెం ముందుకు పోయినాక రైట్ సైడ్లో ఒక యాక్సిడెంట్ జరిగింది. బస్ ఇది ట్రక్ అనుకుంటా, ఆల్మోస్ట్ కింద పడిపోయింది. ఇదే ఆ రైట్ సైడ్ మొత్తం బ్రేక్ అయిపోయింది చూడండి, దీని ట్రక్ కింద పడిపోయింది. చాలా డేంజర్ ఇది కూడా. ట్రక్స్ అయితే చాలా స్లోగా ఎక్కుతాయి, ఎక్కేటప్పుడు స్లోగానే ఎక్కుతాయి, దిగేటప్పుడే చాలా హెవీగా దిగుతాయి, కొట్టుకొని వెళ్ళిపోతాయి. ఇంక కాస్త దూరం వెళ్ళాక ఒకటి చూపిస్తా సుమారుగా. ఆ పక్క టర్నింగ్లో చాలా ట్రక్స్ పడిపోయాయి కింద, అందుకోసము ఎట్ట అయితే కుదరదని సుమారుగా మట్టి వేసినారు ఆల్మోస్ట్ ఆ టర్నింగ్ దగ్గర. అదే ఆ ముందు పక్క కనబడే టర్నింగే మొత్తం మట్టితో కవర్ చేసేసారు. అదంతా కింద పడకుండా కింద వెళ్ళిపోతాండే లోయలోకి, అందుకోసం మట్టి వేసేసారు. అదలు చూస్తే మీకు కనబడుతూ ఉంటుంది మొత్తం ఆ మట్టి అంతా. ముందు డివైడర్స్ ఉన్నాయి, డివైడర్స్ వేసినా కూడా ప్రయోజనం లే, అందుకోసం మట్టి వేసేసినారు. మట్టి వేసినా కూడా ఆల్మోస్ట్ సగం ట్రక్ అవతలకి, సగం ట్రక్ యువతలు నిలబడుతూ ఉండే కింద. యాక్సిడెంట్ అయినప్పుడు బ్రేక్ ఫెయిల్ అయ్యి చూడండి, రీసెంట్గా మళ్ళీ పడి ఉండింది ఇక్కడ ట్రక్కు. ఇదంతా వీటి నుంచి మొత్తం కడప కనబడుతుంది లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే. ఇది రెండో టర్నింగ్, ఇప్పుడు మనం దిగింది పెద్ద టర్నింగ్. ఇదే ఇంకేం లేవు, ఇంకోటి వస్తుంది కింద పక్క గుడి పక్కనే ఒకటి ఉండాది చూడండి. ఇది మొత్తం వ్యూ, కింద పక్క ఉండే విలేజ్. ఇది విలేజ్లో కూడా ఉంటాయి సుమారుగా 500 హౌసెస్ ఉంటాయి అనుకుంటాను, ఎగ్జాక్ట్గా నాకు కూడా తెలీదు. ఇది మొత్తం డౌను. ఈ టర్నింగ్లో కూడా సుమారుగా నేను ఈ మంత్లోనే 3-4 చూసా. ఆ టర్నింగ్లో కూడా సేమ్ అదే చేశారు, పైన ఇంతకుముందు చేసినట్టే మట్టి వేసేసినారు టర్నింగ్ల దగ్గర. ఈ గుడి దగ్గర ముందు చూడండి ఎంత పెద్ద డివైడర్ కట్టారు, ఎందుకంటే ఈడు కూడా చాలా యాక్సిడెంట్స్ జరిగాయి. అందువల్ల ముందు పక్క బైక్ ఉంది చూడండి, ఆ దారిలో కూడా ఒక యాక్సిడెంట్ జరిగింది, ఈడు కూడా జరిగింది రీసెంట్. అందుకోసమే మట్టి వేసినారు ఈడు కూడా. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చి బ్రేక్ డౌన్ అయ్యి నిలబడిన వెహికల్స్ ఇవన్నీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి. డెఫినెట్గా ఇలాంటివి మరిన్ని కావాలనుకుంటే. ఈరోజు మెయిన్ పోయేదానికి పర్పస్ ఏంటంటే స్పెన్సర్ మాల్లో ఏమేమి ఉండాయని చూసి వెళ్ళేదానికి. పండుగ వస్తాను అందుకోసం పోయినాము. మీకు చూపిస్తాను డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో. మీకు కావాలంటే డెఫినెట్గా కామెంట్ చేయండి. ఈ ఏరియాలో స్పెన్సరే పెద్ద షాపింగ్ మాల్. షాపింగ్ మాల్ అంటే మార్కెట్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. వీడియో చూడాలనుకుంటే చూడొచ్చు.